నమస్తే. పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, ప్రజలు రెడీ అవుతూ ఉన్నారు. ఏ పార్టీకి ఓటేద్దామన్న ఆలోచనలో ప్రజలు ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. అయితే అసెంబ్లీ ఎలక్షన్లో కాలోజ్ టీవీ ఎట్లయితే బలమైన పోరాటం చేస్తూ రాష్ట్రంలో మార్పు కోసం, రాబోయే ఎంపీ ఎలక్షన్లో కూడా ప్రజలని చైతన్యం చేయాలి, ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉన్నారో వాళ్ళనే గెలిపించుకునే ప్రయత్నం చేయాలన్న ఆలోచన ప్రజల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయితే చాలా పార్లమెంట్ సెగ్మెంట్లు తిరిగే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు, ప్రధాన పార్టీలైనా అధికార పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఓటమి పాలైన గులాబీ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇక భారతీయ జనతా పార్టీ కావచ్చు, మూడోసారి కేంద్రంలో బీజేపీకి అవకాశం ఇవ్వాలి, నరేంద్ర మోదీ ఉండాలి దేశ రక్షణ కోసం అన్న నినాదంతో భారతీయ జనతా పార్టీ కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అన్ని పార్టీ సంబంధించిన అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో పార్లమెంట్ సెగ్మెంట్లలో ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ మూడు పార్టీల గురించి మాట్లాడుకుంటే, వాస్తవాలు మాట్లాడుకుంటే, ఏ మార్పు కోసం అయితే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారో ఆ మార్పు దిశగా కాంగ్రెస్ పార్టీ పనిచేయలేదు అన్నట్టు స్పష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే గ్రౌండ్లో తిరుగుతున్న సమయంలో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అరే మార్పు ఎందుకే వచ్చిందా, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అవకాశం ఇచ్చామన్న ఆలోచనకి ఇప్పటికే ప్రజలు వచ్చినట్టు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే 6 గ్యారంటీల విషయంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్నప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు చెప్పినారు 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పినారు. సో 6 గ్యారెంటీల విషయానికి వస్తే, ఒక ఉచిత బస్సు, ఉచిత విద్యుత్ తప్ప ఏది కూడా సరైన రీతిలో అమలైన పరిస్థితి కనిపిస్తలేదు. ఉచిత బస్సు వల్ల కూడా ఇంట్లో ఉండాల్సిన మహిళలు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుకుంటున్న పరిస్థితి కూడా మనం చూసినాం. ఇంట్లో కలహాలు, ఇలాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. చాలామంది మహిళలు అంటూ ఉన్నారు, అరే ఎవడి ఏమన్నాడు ఉచిత బస్సు, ఎవరికి కావాలన్న ప్రశ్నలు కూడా మహిళల నుంచి కనిపిస్తూ ఉన్నాయి. అయితే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో గత కొన్ని రోజులుగా కాలోజీ టీవీ టీం తిరుగుతూ ఉన్నది. స్వయాన నేనే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న కొన్ని నియోజకవర్గాలు తిరిగే ప్రయత్నం చేసిన. సో అక్కడ సిట్టింగ్ ఎంపీగా భారతీయ జనతా పార్టీ సంబంధించిన ఎంపీ బండి సంజయ్ కుమార్ కొనసాగుతూ ఉండు. అట్ ద సేమ్ టైం బీజేపీ అభ్యర్థి కూడా బండి సంజయ్ని పార్టీ ప్రకటించింది. ఇక గులాబీ పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ నుంచేమో మాజీ ఎంపీ వినోద్ కుమార్, బోయిన్పల్లి వినోద్ కుమార్కి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అభ్యర్థిగా ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ఏమో కొద్దిసేపటి క్రితమే వెలిశాల రాజేందర్ రావుకు టికెట్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది బండి సంజయ్ని ఊడగొట్టాలంటే ఒక బలమైన అభ్యర్థిని దింపాలి అన్న ఆలోచనలో భాగంగా వెలిశాల రాజేందర్ రావుని ఆయన టికెట్ కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక గ్రౌండ్లో తిరిగితే చాలామంది ఒక నినాదం అయితే బలంగా అనిపిస్తూ ఉంది. నేను ఇంతకుముందు కూడా చెప్పిన, కేసీఆర్ పోతేనే తెలంగాణ రాష్ట్రంలో ప్రజల బతుకులు బాగుపడే అవకాశం ఉంటుందన్న ఆలోచనలో భాగంగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కేసీఆర్కి ఓటేయకుండా కాంగ్రెస్ పార్టీ ఆప్షన్ అయింది, కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అవకాశం వచ్చింది. సో ఇవి దేశానికి సంబంధించిన ఎన్నికలు, ఎంపీ ఎలక్షన్స్ కాబట్టి మళ్ళీ నరేంద్ర మోదీ సెంట్రల్లో అధికారంలో ఉంటే, ఆయన్నే ప్రధానమంత్రిగా ఉంటేనే దేశ ప్రజలు సంతోషంగా బతికే అవకాశం ఉంటుందన్న చర్చ బలంగా జరుగుతున్న నేపథ్యంలో మెజార్టీ ప్రజలు కరీంనగర్లో కూడా బీజేపీ ఉండాలి సెంట్రల్లో. దానికి తోడు నాకు ఇంకా నేనే ఆశ్చర్యపోయినా, మిగతా పార్లమెంట్ సెగ్మెంట్లు తిరుగుతా ఉంటే కాస్త డిఫరెంట్ అనిపించింది, లేదా అభ్యర్థితో మాకు సంబంధం లేదు, మోదీ ఉండాలి, మోదీ కోసం బీజేపీకి ఓటేస్తామని చెప్పారు. కానీ కరీంనగర్ సెగ్మెంట్లో కాస్త డిఫరెంట్ నినాదంగా అనిపించింది, మోదీతో పాటు మా బండి సంజయ్ కుమార్ సిట్టింగ్ ఎంపీ కూడా ఎంపీగా ఉండాల్సిందే అన్న నినాదం మాత్రం బలంగా అనిపించింది. ఎందుకంటే బండి సంజయ్ కుమార్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, ఒక కార్యకర్త స్థాయి నుంచి వెళ్ళి కార్పొరేటర్ నుంచి తర్వాత ఎంపీ రాష్ట్ర అధ్యక్ష హోదా నుంచి ఇప్పుడు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ ఉండు. సో ఆయన కష్టం మనందరికీ తెలుసు. పార్టీ కోసం ఏ తరహాలో కమలం పువ్వు కాషాయపు జెండని ప్రతి గడపకు ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ప్రతి గడపకు కాషాయపు గుర్తుని, కమలంపు గుర్తుని బలంగా పరిచయం చేయించిన బిడ్డ బండి సంజయ్ కుమార్. సో వ్యక్తిగతంగా ఆయన ఉండాలని చాలామంది కోరుకుంటారు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, నేను కరీంనగర్ నియోజకవర్గం టౌన్ సంబంధించి అంబేద్కర్ గ్రౌండ్ అని ఒకటి ఉంది, ఆ గ్రౌండ్ దగ్గర సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదా, వాకర్సు, వాళ్ళు వాకింగ్ అయిపోయింది, నేను పోయి ఈవినింగ్ 5:30 ఆ టైం అవుతుంది అనుకుంటా, పొంగనే అట్లా పోయినా, పోయి ఒక 2 మినిట్స్ మాట్లాడండి సార్ నాతోటి, నేను గ్రౌండ్ రిపోర్ట్కి వచ్చిన, కరీంనగర్ ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి అంటే యా ఖచ్చితంగా మేము మాట్లాడతామని చెప్పారు. చాలామంది అంటే నేను ఆ టైంకి ఒక 20-30 మంది ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు, కానీ నేను మాట్లాడుతున్న కొద్దీ వాళ్ళ ఒపీనియన్ చెప్తున్న కొద్దీ జాయిన్ అవుతూ ఉన్నారు, మాట్లాడిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. దాదాపు ఒక 100 మందితో నేను ఇక్కడ మాట్లాడినా
మీరు నమ్మతారో నమ్మరో నాకు అవసరం లేదు కానీ 100 మందితో మాట్లాడితే ఒక ఆయన కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తా అని చెప్పిండు, ఇంకొక ఆయన బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తా అని చెప్పిండు. మిగతా వాళ్ళంతా బీజేపీ మోదీనే ఉండాలి, దానికి తోడు బండి సంజయ్ కుమారే మా కరీంనగర్ నుంచి మళ్ళీ ఎంపీగా గెలవాలని చెప్పి ఒక బలమైన నినాదం కనిపించింది. వీళ్ళంతా చదువుకున్న వాళ్ళు, దాదాపు ఇలా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రైవేట్ టీచర్స్ ఉన్నారు, రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరూ ఒపీనియన్ చూస్తూ ఉంటే సో బండి సంజయ్ కుమార్ వీళ్ళకు చాలా పరిచయాలంట. ఎందుకంటే మా కరీంనగర్ బిడ్డ, ఆయన కష్టం మేము చూసినాం, అధ్యక్ష హోదాలో ఆయనే ఉంటే అధికారులు కూడా వచ్చే అవకాశం ఉంటుండే అన్న ప్రశ్నలు వాళ్ళు నా ముందు ఉంచారు. నేను కూడా అడిగినా, అరే మీకు నిజంగా బండి సంజయ్ కుమార్ పైన అంత ప్రేమ ఉంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో ఎందుకు గెలిపించుకోలేకపోయినా ప్రశ్న వాళ్ళ ముందు ఉంచినప్పుడు, సరే కొన్ని కొన్ని తప్పుదాలు జరిగినాయి కానీ ఇప్పుడు ఇవి దేశానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా బండి సంజయ్ కుమార్ని కాపాడుకుంటాం, దేశంలో నరేంద్ర మోదీ ఉండాలి కాబట్టి నరేంద్ర మోదీని కూడా మేము కాపాడుకుంటామన్న ఆలోచనలో వీళ్ళందరికీ అనిపించరు. నేను వాళ్ళతో అన్నా, రేపు పొద్దుగాల పొరపాటున ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత ప్రతిపక్ష పార్టీలు కావచ్చు లేకపోతే ఇతర పార్టీకి సంబంధించిన నాయకులు అనుకుంటారు, ఏ కాలోజీ టీవీ రామేడ బీజేపీలను గుసబెట్టిండ్రు అని అన్నా అంటారంటే వాళ్ళు దాని సమాధానం చెప్పారు. మీరు వచ్చిరని కాదు, కాలోజీ టీవీ వచ్చిందని చెప్పి మీరు కూర్చోలేదు, రెగ్యులర్గా మేము వాకింగ్ చేస్తాం, ఆ గ్రౌండ్ చుట్టూ ఒక 10 రౌండ్లు కొట్టి కాసేపు ఇక్కడ రిలాక్స్ అయ్యి కాసేపు మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం, మీకు మాకు ఎటువంటి సంబంధం లేదు, మాకు మాత్రం బండి సంజయ్ కుమార్ నరేంద్ర మోదీ సెంటర్లో అధికారం ఉండాలని చెప్పి ఒక బలమైన సంకల్పం వాళ్ళలో కనిపించింది. దాదాపు ఆ వీడియో కూడా 36,000 మంది ఈ వీడియో చూస్తారు, సో దాదాపు పాజిటివ్ కామెంట్స్ వచ్చినాయి, చాలామంది వాళ్ళ ఒపీనియన్ చెప్పినారు, ఎందుకు మోదీ ఉండాలి, ఎందుకు బండి సంజయ్ కుమార్కి మరొకసారి అవకాశం ఇవ్వాలి, సో అన్నిటికీ వాళ్ళు సమాధానం చెప్పారు. ఏమన్నా క్లారిటీ కావాలంటే దయచేసి ఈ వీడియో కూడా ఉంటుంది, కరీంనగర్ ప్రజల తీర్పు గుండెలు అదిరిపోయే బయట చెప్పిన టైటిల్ ఇచ్చిన, సో దయచేసి మీరు కూడా క్లారిటీ కోసం ఈ వీడియో చూడవచ్చు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. బండి సంజయ్ కుమార్ 2019 దాదాపు 89,000 మెజార్టీతో గెలిచిన అనుకుంటా, సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు అనిపిస్తుంది దానికి 3x మెజార్టీ కూడా బండి సంజయ్ కుమార్కి వచ్చే అవకాశం ఉంటుందన్న ఆలోచనకు కరీంనగర్ ప్రజలు వస్తారు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు వస్తారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది, అరే బండి సంజయ్ కుమార్ని ఢీ కొట్టాలంటే మనకు సాధ్యం కాదు అన్న ఆలోచనలో భాగంగా వెలిశాల రాజేంద్రరావుకు టికెట్ ప్రకటించారు. ఆయన కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఆయన ప్రవీణ్ రెడ్డిని అడిగిట్లా కూడా అడిగిన, ప్రవీణ్ రెడ్డి తెలుసా అంటే ప్రవీణ్ రెడ్డి మాకు తెలియదు, రాజేంద్రరావు టికెట్ ఇచ్చే ఆలోచన ఉందంట అంటే తెలుసా అంటే వాళ్ళు, ఆఖరికి తీర్మార్మాలన్న కూడా టికెట్ ఇద్దామన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉందంట, ఒకవేళ తీర్మార్మాలన్న పోటీ చేసి ఎట్లా ఉంటుందంటే కష్టమే అని చెప్పినారు. దానికి తోడు వినోద్ కుమార్ ఎప్పుడు కూడా అందుబాటులో లేడంట ఆయన. సో ఒకసారి గతంలో 2019 జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ల గురించి మాట్లాడుకుందాం. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో ఏమో దాదాపు 7 నియోజకవర్గాలలో 3 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులు గెలిచారు, 4 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులు గెలిచారు. సో అక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు, బీజేపీకి సంబంధించిన ఒక్క ఎమ్మెల్యే లేడు. అయినా సరే ప్రజలు డిసైడ్ అయిపోయారు సెంట్రల్లో బీజేపీ ఉండాలని చెప్పి. కరీంనగర్ నుంచి గంగుల కమలాకర్ బీఆర్ఎస్, చొప్పదండి నుంచి మేడిపల్లి సత్యం కాంగ్రెస్ పార్టీ, వేములవాడ నుంచి ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ, సిరిసిల్ల నుంచి కల్వకుంట్ల తారక రామారావు బీఆర్ఎస్ పార్టీ నుంచి, మానకొండ నుంచి కబ్బంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ నుంచి, హుజురాబాద్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి, ఉస్నాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. సో 4 కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు, 3 బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు. అయినప్పటికీ కూడా ప్రజలు, నేను చెప్తా చాలా నియోజకవర్గాలు తిరిగిన క్లారిటీ ఇస్తే దాని గురించి, ఇక 2019లో బండి సంజయ్ కుమార్కు దాదాపు 498,000 పైచిలకు ఓట్లు పడ్డాయి, 43% పైన ఓట్లు పడ్డాయి. టీఆర్ఎస్ పార్టీ బోయినపల్లి వినోద్ కుమార్కు సంబంధించి 408,000 పైచిలకు ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి పొన్నం ప్రభాకర్ మంత్రిగా కొనసాగుతా ఉన్నాడు, 179,000 ఓట్లు పడ్డాయి. సో అదర్సు 7,000 చిల్లర పడ్డాయి. సో ఏదేమైనప్పటికీ బండి సంజయ్ కుమార్కి దాదాపు 90,000 మెజార్టీ 2019లో వచ్చింది. 2014 ఇక్కడ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్ గెలిచిండు, ఆయన మాజీ ఎంపీగా కొనసాగుతూ ఉన్నాడు. సో ఏదేమైనప్పటికీ బండి సంజయ్ పార్టీ కోసం పడ్డ కష్టం, కార్యకర్త నుంచి ఆయన వచ్చిన స్థాయి మొత్తం ఆ కరీంనగర్ ప్రజల దృష్టిలో కనిపించింది, నాకు స్పష్టంగా వాళ్ళే చెప్తా ఉన్నారు, అరే ఎందుకు మార్పు ఎందుకు కోరుకోవట్లేదు, ఆల్రెడీ బండి సంజయ్ కుమార్కి అవకాశం ఇచ్చారు కదా, మార్పు కోరుకోవచ్చు కదా, కేసీఆర్కి 2 సార్లు అవకాశం ఇస్తే మీరు మార్పు కోరుకురు, మరి బండి సంజయ్ కుమార్ని ఎందుకున్నాం అనుకుంటూ కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చుగా అన్నప్పుడు కూడా వాళ్ళు నా పైన రివర్స్ అది లేదు, మేము ఖచ్చితంగా బండి సంజయ్ కుమార్కి అవకాశం ఇస్తాం, బీజేపీ ఉండాలి. దానితోడు కాంగ్రెస్ పార్టీ పైన విపరీతమైన వ్యతిరేకత కనిపించింది, కేసీఆర్ పైన ఏ తరహా అయితే వ్యతిరేకత ఉండేనో కాంగ్రెస్ పార్టీ పైన విపరీతమైన వ్యతిరేకత ఈ 100 రోజుల కాలంలో వచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అర్థమవుతుందో, మరి చెప్పేటోడు ఉండా
చెప్తున్నా కానీ ఎందుకులే మాకు ఎంపీ ఎలక్షన్ అనుకుంటారో కూడా అర్థం. కొన్ని కొన్ని స్థానాల్లో చూస్తే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులు చూస్తామంటే అరే బీజేపీని గెలిపియనకే అభ్యర్థులు ప్రకటించారు అనిపిస్తుంది. సపోజ్ మల్కాజ్గిరి తీసుకోండి, మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ పైన గెలిచే అవకాశం ఉంటుందా? ఎవరికి తాండూరు నుంచి తీసుకొచ్చి పోటీ ఇక్కడ పోటీ పెట్టారు. ఆడ మెదక్లోనేమో నీల మధుకు అవకాశం ఇచ్చారు. ఇంకో దగ్గర చేవేలలో కొండా విశ్వేశ్వరరెడ్డి పైన బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టారు. సో ఇట్లా కొన్ని చూస్తూ ఉంటారు కావాలనే బీజేపీని గెలిపించడానికి అభ్యర్థులు ప్రకటించారన్న చర్చ కూడా బలంగా జరుగుతూ ఉన్నది. అయితే ఒకసారి ఈ కరీంనగర్ పార్లమెంట్ సంబంధించి సో నేను ఫస్ట్ చొప్పదండికి ఎంట్రీ ఇచ్చిన చొప్పదండి నియోజకవర్గానికి ఎంట్రీ ఇచ్చిన ఇక్కడ 2014 బొడిగే శోభ గారు ఇక్కడ నుంచి ఎమ్మెల్యే గెలిచారు. ఆ తర్వాత ఆమె బీజేపీ కండువ కప్పుకుంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఆమె ఓటమి పాలైంది. సో ఇతర కారణాల వల్ల సో ఓటమి పాలైంది. సో చొప్పదండిలోనే ఎంట్రీ ఇచ్చినప్పుడు చొప్పదండి నియోజకవర్గం సంబంధించి రామడుగు అన్న గ్రామంలో వాళ్ళు నీళ్లు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారంట. సో బండి సంజయ్ కుమార్ గారికి ఒక లెటర్ ఇవ్వగానే ఇమీడియట్లీ 9 బోర్లు వాళ్ళకి మంజూరు చేసినాడంట. ఇమీడియట్లీ ఒక లెటర్ ఇవ్వగానే 9 బోర్లు అక్కడక్కడ బోర్లు వేయించిండంట. అట్లా ఈ చొప్పదండి నియోజకవర్గంలో చూస్తూ ఉంటే కంప్లీట్గా ఎవరిని టచ్ చేసినా కానీ 100లో ఒక్కరో ఇద్దరో ముగ్గురు నలుగురు అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటుండొచ్చు కాక, కానీ మెజార్టీ ప్రజలు బండి సంజయ్ కుమార్ ఉండాలని కోరుకుంటా ఉన్నారు. దానికి తోడు 2019 కూడా మెజార్టీ చొప్పదండి నుంచి ఇచ్చినారు, మెజార్టీ ఓట్లు ఇచ్చింది చొప్పదండి నుంచి. సో ఆ తర్వాత కరీంనగర్కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ కరీంనగర్ నియోజకవర్గానికి ఆ కొత్తపల్లి మండలము ఆ కరీంనగర్ టౌన్ ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉంటే ఈ కరీంనగర్ అంటే బండి సంజయ్ కుమార్ సొంత ప్రాంతం ప్రాపర్ అక్కడనే కాబట్టి ఇక ఎవరిని రద్దు చేసినా కానీ ఒక్క పాజిటివ్ బయట ఏమైనా వస్తుందేమో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ అంటారేమని కూడా ట్రై చేసిన. అరే వన్ సైడ్ బీజేపీ అంటే ఏ రాము బండి సంజయ్ గెలుపు కోసమే పోయినా చర్చ జరుగుతుందని చెప్పి, అరే ఎవరైనా అట్లీస్ట్ ఒక్క మాట అనండి కాంగ్రెస్ పార్టీకి ఓటేసాం లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి ఓటేసాం ఒక్క మాట అంటారేమనుకుంటే ఒక్కరు కూడా అంటలేరు. నాకే అనిపిస్తారు ఏంది ఇంత వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ పైన వచ్చింది. అట్లీస్ట్ వినోద్ కుమార్ మాజీ ఎంపీ సీనియర్ నాయకుడు, కనీసం ఆయన కోసం కూడా ఒక్కరు అంటలేరు. కరీంనగర్ దగ్గర డీమార్ట్ ఏరియా ఉంటుంది, ఆ కూరగాయలు అంతా ఉంటారు. ఆంచలి ఇందాక 1 కిలోమీటర్ దాకా నడుచుకుంటా లోగో పట్టుకొని పోయినా సో కొంతమంది మాట్లాడతలేరు, ఎందుకంటే రోడ్డు మీద ఉంటాం కదా ఇబ్బంది అవుతుంది, మేము బీజేపీ కొట్టేస్తామని చెప్పి వాళ్ళు కెమెరా వెనకాలే చెప్తూ ఉన్నారు. చాలామంది అక్కడ కూడా ఒక 20 బైట్స్ మాట్లాడే ప్రయత్నం చేస్తే అందరూ బండి సంజయ్ కుమార్ అండ్ నరేంద్ర మోదీ ఉండాలన్న బట్టే నాకు అనిపిస్తే నిజంగా ఈ 1 మంత్ కాలంలో కూడా ఇదే వేవ్ కనుక కొనసాగితే బండి సంజయ్ కుమార్కి ఊహించని మెజార్టీ వచ్చే అవకాశం ఉంటుంది. సో కరీంనగర్లో కూడా బండి సంజయ్ కుమార్కి సో ఎక్కువ పాజిటివ్ అనిపించింది. ఆ తర్వాత నేను వేములవాడ ఆ టెంపుల్ ప్రాంతంలో అక్కడ కాసేపు తిరిగే ప్రయత్నం చేస్తే కొంత ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కొంత టీఆర్ఎస్ అండ్ బీజేపీ కనిపించింది. కాంగ్రెస్ ప్రభావితం కూడా అక్కడక్కడ కొంత కనిపించింది. సో ఇక్కడ కూడా బండి సంజయ్ కుమార్కి ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఒకటి మాత్రం ఎవరెవరైనా కాదన్న వాస్తవమే, బండి సంజయ్ కుమార్ పైన ప్రేమ ఉన్నోళ్ళు బండి సంజయ్ ఉండాలని కోరుకుంటారు, నరేంద్ర మోదీ మీద ప్రేమ ఉన్నోళ్ళు మోదీ ఉండాలని కోరుకుంటారు. ఒకవేళ కనుక బండి సంజయ్ కుమార్ పైన ఏమన్నా వ్యతిరేకత ఏమైనా అనిపించినా అరైనా రాష్ట్రం మొత్తం తిరుగుతాడు మా వేములవాడకు అందుబాటులో ఉండడు అన్న ఆలోచనలు ఉన్నోళ్ళు కూడా ఇటు బండి సంజయ్ కుమార్ ముఖం చూసి ఓటు వేయకున్నా కానీ మోదీ ముఖం చూసి ఓటు వేసే అవకాశం వేములవాడలో కనిపించింది. ఇక సిరిసిల్ల కల్వకుట్ల తారక రామారావు సిరిసిల్లకు పోతే ఎంత దారుణం అంటే నేత కార్మికులు పద్మశాలి బిడ్డలు ఉంటారు, ఒక ఛాయ్ హోటల్ కాడ ఒక 40-50 మంది పద్మశాలి బిడ్డలు ఉన్నారు. నేను అనుకున్నా నార్మల్గా 40-50 మంది ఉంటే అమాలి పనికి అట్లా బయట వాళ్ళు ఉంటారు కదా నేను అనుకున్నా. నేను పోయి అక్కడ పోయి మాట్లాడుతూ ఉంటే అందరూ పద్మశాలి, మేము మీ నేత కార్మికులం పద్మశాలిలం అని అంటూ ఉంటే ఏందన్నా మీరు ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారంటే మా బతుకులు మొత్తం రోడ్ల మీద పడ్డాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అని వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకున్న పరిస్థితి కనిపించింది. అరే కేటీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అధికార పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు మాకు ఉపాధి దొరుకుతూ ఉండే, మాకు ఇంత పైసలు వస్తూ ఉండే అని చెప్పి వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు. ఎందుకు ఈ 100 రోజుల కాలంలోనే సిరిసిల్లలో నేత కార్మికుల బతుకులు రోడ్ల మీద పడ్డాయో, వాళ్ళ కుటుంబాలు ఎందుకు రోడ్ల మీద పడ్డాయో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ ఆలోచనకు సరే మంచి వచ్చాడో కేసీఆరే ఉంటే అయిపోతుండే కదా అనుకున్నారు. అక్కడ పద్మశాలీలు కనుక సంతోషంగా సిరిసిల్ల నియోజకవర్గంలో ఉంటే అన్ని కులాలు సంతోషంగా ఉంటాయి.
ఎందుకంటే వాళ్ళు సంతోషంగా ఉంటే ఇతర కులాల వారికి ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది. దాదాపు 70-80% పద్మశాలి బిడ్డలు ఉన్నారు. నేను వాళ్ళ ముఖం పట్టుకుని అన్న, ఎందుకే మరి కల్వకుంట్ల తారక రామారావు గెలిపిస్తారు? మీ బిడ్డలు కూడా అక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు కదా, ఎందుకు వాళ్ళకు ఆదరిస్తలేరు? ఎందుకు కల్వకుంట్ల తారక రామారావు అటువంటి 3-4 సార్లు అవకాశం ఇచ్చారు? అట్లీస్ట్ మీ పక్షాన బలమైన పోరాటం చేయాలి కదా, ఎందుకు కొట్లాడతలేడు మరి అన్నప్పుడు కూడా అక్కడ కూడా కొంత ఆ పార్టీ మీద కూడా వ్యతిరేకత కనిపించింది. కాంగ్రెస్ పార్టీకి సిరిసిల్లలో ఓట్లు పడే పరిస్థితే లేదు. పడితే గిట్లా ఒక 50% బండి సంజయ్ కుమార్కి పడుతుంది, 50% బీఆర్ఎస్ పార్టీకి పడే అవకాశం ఉంటుంది. నేత కార్మికులు ఆలోచనకు వచ్చారు, కేసీఆర్ ఉన్నప్పుడే మేము సంతోషంగా ఉన్నాము, కేసీఆర్ పోయిండు, ఈ 100 రోజుల కాలంలో మమ్మల్ని రోడ్డు మీద కాంగ్రెస్ పార్టీ పడేసిన ఆలోచనలో సిరిసిల్ల నేత కార్మికులు వచ్చారు. సో దయచేసి సిట్టింగ్ ఎంపీ అయిన బండి సంజయ్ కుమార్కి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, నేత కార్మికులకు మీరు అండగా ఉండాలి. ఒక పద్మశాలి బిడ్డగా చెప్తా ఉన్నా, వాళ్ళకు ఉపాధి ఉన్నప్పుడే 10-12 వేల రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి పద్మశాలి బిడ్డలను కాపాడుకోవాల్సిన అవసరం, ఎందుకంటే వాళ్ళు బట్ట తయారు చేస్తారు, వాళ్ళు బట్ట తయారు చేస్తేనే మనం బట్ట కట్టుకుంటున్నాం. ఆ దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ అయిన ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు కాంగ్రెస్ పార్టీ దిగొచ్చే వరకు ఆ పద్మశాలి బిడ్డల పక్షాన కొట్లాడాలని చెప్తున్నా. దానితోడు సిట్టింగ్ ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆర్థికంగా కాస్త అండగా ఉండే ప్రయత్నం చేయండి, లేకపోతే వాళ్ళ బతుకులు ఆత్మహత్యలే వాళ్ళకు ఆప్షన్ అవుతున్నాయి. ఆ పరిస్థితి ఉన్నది, చాలామంది అంటారు మాకు చావే ఆప్షన్ ఉంది, ఇంకేం లేదు. ఆ ఉచిత బస్సు తీసుకొచ్చిన తలగబాడ ఊంటే నొల్లి పెట్టుకుంటున్నారు. మా ఇంట్లో ఉన్న వాళ్ళు మహిళలు కథం బస్సు వేసుకొని వాళ్ళ అమ్మగారి ఇంటికి పోతూ ఉన్నారు, ఇక నాకు చావు తప్పించి ఇంకొక ఆప్షన్ ఏముందని చెప్పి చాలామంది ఏడుస్తూ ఉన్నారు. సో సిరిసిల్లలో కాస్త బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి పాజిటివ్గా అనిపించింది, కాంగ్రెస్ పార్టీకి 0. కాంగ్రెస్ పార్టీకి 0. అక్కడ ఏ పద్మశాలి బిడ్డ కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక ఓటేసే అవకాశం లేదు. సో ఇంకా మిగతా నియోజకవర్గాల్లో కూడా కాలోజీ టీవీ టీం తిరుగుతుంది. నేను కూడా కొంత ఆ అభ్యర్థిని ఇంకా ప్రకటించలే కదా, అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కూడా పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకుందాం. అభ్యర్థుల వైజాగ్ కూడా పబ్లిక్ ఏమన్నా సో మారే అవకాశం ఉంటుందా, మార్పు ఏమైనా కోరుకుంటారా అన్న ఆలోచన భాగంగా సో నేను కరీంనగర్ నుంచి వచ్చేసిన. సో కాలోజీ టీవీ టీం కూడా చుట్టుపక్కల తిరుగుతూ ఉంది. సో మళ్ళీ ఒక 2 రోజుల్లో మిగతా నియోజకవర్గాల్లో తిరుగుతా, మళ్ళీ ఈ నియోజకవర్గాల్లో కూడా ప్రజలు ఏమన్నా చేంజ్ అయ్యారా, లేకపోతే బండి సంజయ్ కుమార్ బీజేపీ సెంటర్లో అధికారం ఉండాలన్న ఆలోచనకు వచ్చిరా చూడాల్సిన అవసరం ఉంది. సో ఏదేమైనప్పటికీ ఒక మాట అయితే చెప్తా, బండి సంజయ్ కుమార్ని కరీంనగర్ ప్రజలు కాపాడుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మీరు కనుక కరీంనగర్లో బండి సంజయ్ కుమార్ని గెలిపించుకుంటే మీ కరీంనగర్ ప్రజలకు అండగా ఉంటాడు. మాలాంటి సోషల్ మీడియా గొంతులు ప్రశ్నించే గొంతుకులకు ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే, అధికార పార్టీ ఆనాడు అధికార పార్టీ ఇబ్బంది పెడుతున్నప్పుడు కూడా మాలాంటి గొంతుకులకు అండగా ఉన్న బిడ్డ బండి సంజయ్ కుమార్, ఈనాడు కాంగ్రెస్ పార్టీ మాలాంటి గొంతుకులకు ఏమైనా ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన చేసినా కానీ సో మాకు అండగా ఉండే గొంతుక బండి సంజయ్ కుమార్. అటువంటి గొంతుకను మీరు కాపాడుకోవడం వల్ల తెలంగాణ సమాజానికి మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. పార్టీ బీజేపీ పార్టీ కావచ్చు కాక, కాసేపు పార్టీ ఆ కాషాయ జెండా పువ్వు గుర్తు కాసేపు పక్కకు పెట్టండి, వ్యక్తిగతంగా బండి సంజయ్ కుమార్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలారా మీ పైన ఉంది. నేను కూడా కాసేపు కాలోజీ పక్కకు పెడతా, నా వ్యక్తిగతంగా బండి సంజయ్ కుమార్ గెలవాలనే కోరుకుంటా. ఎందుకంటే ఆ బిడ్డ కార్యకర్త స్థాయి నుంచి పార్టీని ప్రతి గ్రామానికి ఆ కాషాయపు జెండా ఆ కమలపు గుర్తుని తీసుకొని వేయండు. చాలామంది అంటూ ఉన్నారు మా బిడ్డ అధ్యక్ష హోదాలు ఉంటే ఈరోజు మా బిడ్డ పొజిషన్ వేరే రకంగా ఉంటుండే, బీజేపీ అధికారంలో ఉంటుండే అని చెప్పి కరీంనగర్ ప్రజలు బాధపడుతూ ఉన్నారు. నిజంగా ప్రజలారా, ఇటువంటి బిడ్డలను కాపాడుకోవాల్సిన బాధ్యత మీపైన ఉంది. ఎందుకంటే బండి సంజయ్ కుమార్ లాంటి వాళ్ళు అరుదుగా కనిపిస్తారు, ఎవరిని పోయినా కానీ కడుపు నిండా మాట్లాడతాడు, అన్న అన్న అనుకుంటూ మాట్లాడు. నేను 2-3 సార్లు కలిసిన, మొన్న కూడా గ్రౌండ్ రిపోర్ట్ చేసినప్పుడు ఇంటర్వ్యూ ట్రై చేసిన, సో వేరే అలా ఇంట్లో ఏదో ప్రోగ్రామ్ ఉంటే ఆయన బిజీగా ఉన్నాడంట. సో 1-2 సార్లు నేను కలిసినప్పుడు కూడా అరే ఆయన ఎంపీ స్థాయి అని ఆలోచించాడు, ఏ నేను కూడా కార్యకర్త నుంచే పైకి వచ్చిన కదా, నేను కార్యకర్తలాగానే ఉండాలన్న ఆలోచన భాగంగా చాలా సింప్లిసిటీ కనిపిస్తాయి ఆయన దగ్గర. కడుపు నిండా మాట్లాడే ప్రయత్నం చేస్తాడు, అన్న అన్న అనుకుంటా కడుపు నిండా మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. ఇట్లా మాట్లాడితే మీకు కాస్త బీజేపీ పాజిటివ్గా మాట్లాడుతుంటే రాము అనుకుంటొచ్చు కాక, కానీ మీరు దగ్గర 2-3 సార్లు బండి సంజయ్ కుమార్ దగ్గర ఉండి చూస్తే మీకే అర్థమవుతుంది. ఆ ఫ్రీడము ఆ గౌరవము ఆ రెస్పెక్టు బోయిన్పల్లి వినోద్ కుమార్ దగ్గర మనకు కనిపించే అవకాశం ఉంటుందా, ఆ రిసీవింగ్ దొరికే అవకాశం ఉంటుందా? పోనీ వెలిచాల రాజేంద్ర రావు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది కదా, ఆ రావు దగ్గర ఇటువంటి బండి సంజయ్ కుమార్ దగ్గర దొరికే ప్రేమ కనిపిస్తుందా? సో కనిపించే అవకాశం ఉండదు. సో నేను తిరిగిన గ్రౌండ్ రిపోర్టు
ఆధారంగా ఈ వన్ మంత్ కాలంలో కూడా అదే తరహాలో వేవ్ కనిపిస్తే బండి సంజయ్ కుమార్ 2019 కంటే ఎక్కువ త్రిబుల్ మెజార్టీతో కూడా ఆయన గెలిచే అవకాశం ఉంటుంది. నాకు అక్కడ మోదీ వేవ్ కనిపించింది, బండి సంజయ్ వేవ్ కూడా వ్యక్తిగతంగా ఆయన మంచోడు, ఆయన ఉండాలి మాకన్న ప్రజలు కోరుకుంటారు కాబట్టి. సో బండి సంజయ్ కుమార్ రాబోయే ఎంపీ ఎలక్షన్లో ఇదే వేవ్ కొనసాగితే భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. చూద్దాం కరీంనగర్ ప్రజలు ఎటువంటి తీర్పిస్తారు, బండి సంజయ్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారా లేకపోతే వేరే వాళ్ళకి అవకాశం ఇస్తారా, చూడాల్సిన అవసరం ఉన్నది.